హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ నరేష్. వెల్కమ్ టు నరేష్ మీడియా యూట్యూబ్ ఛానల్. స్పానిష్ ఫ్లూ మీద పార్ట్ 1 వీడియో గనక మీరు చూడకుండా ఉంటే ఫస్ట్ ఆ వీడియో చూడండి, దానికి కంటిన్యూగా ఈ వీడియో ఉంటుంది. లెట్స్ ఎంటర్ ది షో. స్పానిష్ ఫ్లూ ఇండియాకి ఎలా వచ్చింది, ఇండియా మీద ఎటువంటి ప్రభావం చూపించింది, ఈ వైరస్ స్టార్ట్ అయింది ఎక్కడో చైనా, యుఎస్, ఫ్రాన్స్లలో, కానీ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యి ఎక్కువ మంది చనిపోయింది మన ఇండియాలో, అసలు ఈ వైరస్కి వరల్డ్ వార్కి ఇండియాకి ఏమిటి సంబంధం అని ఆలోచిస్తున్నారా? ఎందుకంటే అప్పటి ఇండియా ఇండిపెండెంట్ ఇండియా కాదు, బ్రిటిషర్స్ ఇండియా. అప్పటి ఫస్ట్ వార్లో బ్రిటిషర్ సోల్జర్స్ కూడా వార్లో పాల్గొనేవారు. ఫస్ట్ వరల్డ్ వార్ ముగిసిన తర్వాత బ్రిటిష్ సోల్జర్స్లో కొంతమంది ఇండియాకి షిప్స్లో వచ్చారు. వచ్చింది సోల్జర్స్ మాత్రమే కాదు, వైరస్ కూడా స్పానిష్ ఫ్లూ ఇండియాలోకి ఎంటర్ అయింది. అలా ఇండియాలోకి అడుగుపెట్టిన మహమ్మారి ఇండియాని అతలాకుతలం చేసింది. ఆ ఇన్ఫ్లుయెంజా వైరస్కు దాదాపు 1.8 కోట్ల మంది నుంచి 2 కోట్ల మంది భారతీయుల దాకా చనిపోయారు. అంటే అప్పటి భారత జనాభాలో 6%. పోషకాహార లోపం, అపరిశుభ్రమైన ప్లేసెస్లో బతకడం, గాలి వెలుతురు సరిగ్గా లేని నివాసాలు, రోగాల బారిన పడిన వారికి సేవ చేస్తున్న వాళ్ళు, ఇలా చాలా వ్యక్తిగత కారణాల వల్ల ఈ వైరస్ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయింది. అందులోనూ తీవ్ర జనసమ్మర్దంతో కూడిన బొంబాయిలో అది స్టార్ట్ అవ్వడం కూడా ఇండియాలో డ్రాస్టిక్ ఎక్స్పాన్షన్కి రీజన్ అయింది. ఈ వైరస్కు గురైన వాళ్ళు జ్వరం వెన్ను నొప్పితో స్టార్ట్ అయ్యి లంగ్ ఇన్ఫెక్షన్ అయ్యి న్యూమోనియా వచ్చి ఎక్కువ మంది చనిపోయేవారు. ఈ వైరస్ అటాక్ అయి చనిపోయేవారిలో 20 నుంచి 40 సంవత్సరాల మధ్య ఆరోగ్యవంతమైన యువకులే ఎక్కువ మంది. ప్రజెంట్ కరోనా వైరస్ ఎక్కువగా 60 ఇయర్స్ వారిని టార్గెట్ చేసింది. అప్పట్లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈ ఫ్లూకు సంబంధించిన ఆర్టికల్స్ ప్రింట్ చేసేవారు. అందులో జనం బయటకు రావద్దని, ఇళ్లలోనే ఉండాలని చెప్పేవారు. ఈ వ్యాధి సోకిన వారి ముక్కు నోరు నుంచి వెలువడిన ద్రవాల ద్వారా ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి ఈ వ్యాధి స్ప్రెడ్ అవుద్దని ఆర్టికల్లో రాసింది. ఈ వైరస్ ఎఫెక్ట్ కాకూడదు అంటే సంతలు, పండుగలు, థియేటర్స్, స్కూల్స్, కమ్యూనిటీ హాల్స్, పార్టీస్, రైల్వే బోగుల్లో వంటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని సజెషన్స్ ఇచ్చేవారు. అందులోనూ అప్పుడు ఇండియా బ్రిటిషర్స్ రూల్లో ఉండేది. బ్రిటిషర్స్కి ఇండియన్ పీపుల్ మంచి చెడులు చూసుకునే ఆలోచన అస్సలు ఉండేదే కాదు. ఎంతసేపు ఇండియాని ఎలాగ అనదొక్కాలా అని చూసేవారు. కన్సర్న్డ్ ఆఫీసర్స్ తప్పించుకునేందుకు హిల్ స్టేషన్స్కి వెళ్ళిపోయేవారు. అప్పటికి 1886-1914 మధ్య 80 లక్షల మంది భారతీయులను బలుగొన్న ప్లేగు మహమ్మారి విషయంలో బ్రిటిష్ రూలర్స్ రియాక్షన్ ఎలా ఉందో అప్పటికే ప్రజలకు తెలుసు. 1918లో అంటే ఇప్పటికి దాదాపు 100 ఇయర్స్ బ్యాక్ అనమాట. అప్పట్లో మనకున్నటువంటి మెడికల్ ఫెసిలిటీస్ కానీ, ట్రీట్మెంట్ కానీ, వ్యాక్సిన్స్ కానీ అందుబాటులో ఉందే కాదు. కరోనా వైరస్కు సంబంధించి మెడిసిన్ ఎప్పటికీ లేకపోయినా ఆ వైరస్ యొక్క బయోస్ట్రక్చర్ని గుర్తించారు. యాంటీవైరల్ డ్రగ్స్, వ్యాక్సిన్ నియర్ ఫ్యూచర్లోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తారన్న కన్ఫర్మిటీ మనకు డెఫినెట్గా ఉంది. అప్పట్లో అలా లేదు. ఈ వ్యాధికి ఎవరు ఎఫెక్ట్ అవుతారో వాళ్ళు ఇమ్యూనిటీ పవర్ ఉన్నవాళ్ళు రికవర్ అయ్యేవారు, లేనివాళ్ళు చనిపోయేవారు. అందుకే అన్ని కోట్ల మంది చనిపోయారు. 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ యాంటీబయోటిక్ ఎరాకి ముందే వచ్చిన పాండమిక్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 1928లో పెన్సిలిన్ని కనుగొన్నాడు. 1940లో ఆ పెన్సిలిన్ని బ్యాక్టీరియల్ డిసీజెస్కి మెడిసిన్గా వాడేవారు. అంటే ఈ స్పానిష్ ఫ్లూ వచ్చిన టైంకి డాక్టర్స్కి బ్యాక్టీరియా అంటే ఏమిటో కూడా, దాని మీద ఎటువంటి అవగాహన కూడా లేదు. వైరస్కి ఎఫెక్ట్ అయి బాగా క్రిటికల్ కేర్ ఇవ్వాల్సిన పేషెంట్స్ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి సరిపడిన మెడికల్ ప్రొవిజన్స్ అప్పట్లో ఉండేవి కాదు. అందులోనూ భారతీయ ప్రజలు ఇంగ్లీష్ మెడిసిన్ని అంతగా యాక్సెప్ట్ చేసేవారు కాదు కూడా. చాలామంది దేశీయ మందులైన హోమియో, ఆయుర్వేదికలపైనే ఎక్కువగా డిపెండ్ అయ్యేవారు.
అప్పట్లో డాక్టర్స్ కూడా చాలా తక్కువ మందే ఉండేవారు. ఆ ఉన్న తక్కువ మందిని కూడా వరల్డ్ వార్లో సోల్జర్స్కి ట్రీట్మెంట్ చేయడం కోసం దూరంగా ఉంచేవారు. సో డాక్టర్స్ అవైలబిలిటీ లేక ఇలా చాలా ఫ్యాక్టర్స్ వలన 2 కోట్ల మంది ఇండియన్స్ చనిపోవడానికి రీజన్ అయింది ఈ ఫ్లూ. మన జాతిపిత మహాత్మా గాంధీ గారు 1918లో గుజరాత్లో తన ఆశ్రమంలో తనను కలిసిన ఒక ఫ్రెండ్తో ఇలా అన్నారు, జీవితం మీద పూర్తిగా ఆసక్తి చచ్చిపోయింది. దానికి కారణం అప్పటికే ఆయన ప్రాణాంతక ఫ్లూతో పోరాడుతున్నారు. గాంధీ గారి జీవితంలో అతి సుదీర్ఘంగా సాగిన జబ్బు అదే. ఆయన లిక్విడ్స్ మాత్రమే ఇన్పుట్స్గా తీసుకుంటూ ఆశ్రమంలోనే రెస్ట్ తీసుకునేవారు. అప్పట్లో ఒక స్థానిక న్యూస్ పేపర్ ఇలా రాసింది, గాంధీ గారి జీవితం ఆయనకు చెందదు, అది భారతదేశానికి చెందుతుంది. ఎస్, ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఆయనే గనక లేకుండా ఉంటే ఇండియా పరిస్థితి ఏమైపోయేదో తలుచుకుంటేనే భయమేస్తుంది కదా. ఈ స్పానిష్ ఫ్లూ పాండమిక్ గురించి అప్పట్లో ఒక హిందీ పోయెట్ సూర్యకాంత్ త్రిపాఠి ఇలా అన్నారు, రెప్పపాటులో నా భార్య కుటుంబ సభ్యులను కోల్పోయాను, గంగానది మొత్తం శవాలతో ఉప్పొంగిపోతుందని. ఈ ఒక్క మాటలో అర్థం చేసుకోవచ్చు ఆ మహమ్మారి ఇండియాని ఎలా వణికించిందో. స్పానిష్ ఫ్లూ ప్రభంజనం వలన భారతీయుల్లో వచ్చిన మార్పు ఏమిటి? ఈ పాండమిక్ భారతదేశ స్వాతంత్ర ఉద్యమం స్ట్రాంగ్ చేయడానికి ఎలా ఉపయోగపడింది? బ్రిటిషర్స్ మన ప్రజలను పట్టించుకోపోయేసరికి స్వచ్ఛంద సంస్థలు, స్వచ్ఛంద సేవకులు ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి చేతులు కలిపాయి. వాళ్ళు టెంపరీ ట్రీట్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు, చిన్న చిన్న హాస్పిటల్స్ని ఓపెన్ చేశారు, సామూహిక దహనాలకు ఏర్పాటు చేశారు, ఫండ్స్ని కలెక్ట్ చేశారు, రోగులకు ట్రీట్మెంట్ అందించారు, ఫుడ్, క్లోత్స్, మాస్కులు పంచడానికి సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. బోత్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ రిచ్ పీపుల్ ఆఫ్ ది సొసైటీ కంబైన్డ్ అయ్యి 2 కోట్ల మంది ప్రజలకి సాయం చేయడం బహుశా భారతదేశ చరిత్రలో అంతకుముందు ఎప్పుడూ లేదేమో. మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో వచ్చిన ఆ శూన్యత భారతీయులందరినీ కలిసికట్టుగా చేసి ఆ వైరస్తో పోరాడేలా చేసింది. ఒకవైపు తమ తమ వారిని కోల్పోతున్న బాధని దిగమింగుకుంటూ బ్రిటిషర్స్పై ఉన్న కోపంతో అప్పటి ప్రజలందరూ యునైట్ అయ్యారు. గాంధీజీతో కలిసి స్వాతంత్ర సమరయుద్ధంలో ముందుకు నడిచారు. ఈ పాండమిక్ ముగిసిన తర్వాత బ్రిటిష్ వారిపై ఇండియన్స్లో భావోద్వేగం చాలా పెరిగింది. ఈ స్పానిష్ ఫ్లూ భారతీయులకు కోట్ల కొద్ది మరణాలను, ఇంకా ఎన్నో బాధలను మిగిల్చింది. ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలను దెబ్బతీసింది. కానీ అది భారతదేశాన్ని స్వాతంత్రం వైపు నడిపించే ఉత్సాహాన్నిచ్చింది. స్పానిష్ ఫ్లూ గత చరిత్రతో పోలిస్తే ఇండియన్స్గా మనం ఏమి నేర్చుకోవాలి? ఇప్పుడు వచ్చిన కరోనా వైరస్ని కలిసికట్టుగా ఎలా ఎదిరించాలి? దట్ ఈజ్ స్పానిష్ ఫ్లూ వర్సెస్ కరోనా వైరస్. స్పానిష్ ఫ్లూ, కరోనా వైరస్ ఈ రెండింటికి 100 ఇయర్స్ గ్యాప్ ఉన్నా వీటిల్లో కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. గత పరిస్థితుల నుంచి నేర్చుకోవడానికి కొన్ని పాఠాలు ఉన్నాయి. అప్పుడు స్పానిష్ ఫ్లూ వైరస్ని బ్రిటిష్ సోల్జర్స్ షిప్పుల్లో వస్తూ తీసుకొచ్చారు. ఇప్పుడు కరోనా వైరస్ని ఫారెన్ ట్రావెల్స్ ఎరోప్లేన్లో తీసుకొచ్చారు. అసలు వైరస్ ఆరిజన్ మన ఇండియాలో లేకపోయినా ఇండియా ఏదో రూపంలో ఈ వైరస్కి ఎఫెక్ట్ అవుతుంది. 100 ఇయర్స్ బ్యాక్ వర్షాలు సరిగ్గా కురవక కరువు విలయతాండం చేస్తున్న రోజుల్లో పూటకి తిండి దొరకడమే సామాన్యులకు కష్టమయ్యేది. ఇక పౌష్టికాహారం అనే మాటే లేదు. సరిగ్గా అటువంటి టైంలో ఇండియాలోకి ఎంటర్ అయిన ఆ స్పానిష్ ఫ్లూ విలయతాండం చేసింది. స్పానిష్ ఫ్లూ కూడా కరోనా వైరస్ లాగే లంగ్స్ని ఎఫెక్ట్ చేసి ఊపిరాడకుండా చేస్తుంది. ప్రెజెంట్ కండిషన్లో అలా ఉన్న వ్యక్తులకి రెస్పిరేటర్స్తో ట్రీట్మెంట్ ఇస్తారు. బట్ 1918లో రెస్పిరేటర్స్ అనే మాటే లేదు. జస్ట్ ఇమాజిన్ ఈ వైరస్కి ఎఫెక్ట్ అయిన వాళ్ళు అప్పట్లో ఎంత నరకం చూసేవాళ్ళు. అప్పుడు ప్రజల్లో ఉండే మానవతావాదులు, ఎడ్యుకేటెడ్ పీపుల్
కొన్ని గ్రూప్స్గా ఏర్పడి ఈ వైరస్ బారిన ప్రజల్ని కాపాడడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలను ఏర్పాటు చేశారు. గవర్నమెంట్ చేయలేని ఆ పనుల్ని ప్రజలలో కొంతమంది ధైర్యంగా ముందుకు వచ్చి చేశారు. ప్రజల్లో సోషల్ అవేర్నెస్ కలిగిస్తూ వాళ్ళకి చక్కని ట్రీట్మెంట్ అందించారు. హ్యాట్స్ ఆఫ్ టు దోజ్ పీపుల్. ప్రజల్లో వైరస్ గురించి అవగాహన కలిగించడానికి ఎప్పట్లా సోషల్ మీడియానో లేదు, ప్రజల బాగోగులు చూసుకోవడానికి గవర్నమెంట్ లేదు. బట్ ఇప్పుడు మన కోసం ఆలోచించడానికి, మన మంచి చర్యలు చూసుకోవడానికి మనం ఎన్నుకున్న ఒక గవర్నమెంట్ ఉంది. ప్రపంచ దేశాలలో కరోనా వైరస్ సృష్టించిన బీభత్సాన్ని పరిశీలించి మన కోసం మన గవర్నమెంట్ లాక్డౌన్ పెట్టింది. కరోనా వైరస్ని కంట్రోల్ చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో గవర్నమెంట్ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఏ రోజుకు ఆ రోజు కూలీ పనులతో పొట్ట నింపుకునే వారి కోసం ఫుడ్ ఏర్పాటు చేసింది. వైరస్ గురించి మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ మీడియా కానీ గవర్నమెంట్ కానీ మనకు తోడుగా ఉంది. సో ఈ కరోనా వైరస్ని ఎదుర్కోవాలంటే మనం చేయవలసిందల్లా పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేస్తూ అనవసరంగా బయటకు వెళ్లకుండా గవర్నమెంట్ పెట్టిన లాక్డౌన్ కండిషన్స్ అనుగుణంగా నడుచుకోవడమే మన కర్తవ్యం. ఒకవేళ గవర్నమెంట్ కూడా ఈ వైరస్ని కంట్రోల్ చేయలేని పరిస్థితులు తలెత్తితే ఒక బాధ్యత గల పౌరుడిగా 1918 పరిస్థితులలో పుట్టుకొచ్చిన సోషల్ సర్వెంట్స్లా మన అందరం కలిసికట్టుగా కరోనాని మన ఇండియా నుంచి తరిమేద్దాం. మీ చేతుల్లోనే భారతదేశ భవిష్యత్తు ఉందన్న విషయం మర్చిపోవద్దు. వీ లవ్ ఇండియా అనే స్లోగన్ని చాటుదాం. వందే మాతరం, వందే మాతరం. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఈ వీడియోని షేర్ చేయండి. నరేష్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే వచ్చే బెల్ సింబల్ పైన ఆల్ అన్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. సైనింగ్ ఆఫ్, నరేష్. బాయ్.